మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం హిందూపురం పట్టణంలో ఈ రోజు స్థానిక అంబేద్కర్ సర్కిల్ లో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపు చెన్నై కొత్తపల్లిలో జరిగే సీఎం పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు వారు మాట్లాడుతూ 10th విద్యార్థులు ఫెయిల్యూర్ కాదా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని రాష్ట్రమంతా కోడేకుస్తుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10వ తరగతి విద్యార్థులు సుమారు 2 లక్షల పైచిలుకు విద్యార్థులు ఫెయిల్ అయినందున ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి మానసిక ఒత్తిడికి గురయ్యి సుమారు 7 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించకుండా 10వ తరగతి ఫలితాలపై స్పందించకుండా సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో రైతు భరోసా సభ ఏ విధంగా సభ నిర్వహిస్తారో చూస్తామంటూ అని గో బ్యాక్ సీఎం అనే నినాదాలతో హిందూపురం అంబేద్కర్ కూడలో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు సత్యసాయి జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ వెంకటాపురం అభి, అధికార ప్రతినిధి అమన్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు యుగంధర్, ప్రధాన కార్యదర్శి సునీల్, పవన్, మోహన్, గణేష్, అజయ్, దాదాపీర్, హరీష్, కిరణ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను చూస్తుంటే మీ ప్రభుత్వానికి ఎలా ఉందో కానీ మా విద్యా సంస్థలకు మా టిఎన్ఎస్ఎఫ్ వాళ్ళకి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నడో లేని విధానంగా 2 లక్షల మందిని ఫేస్ చేసిన ఘనత మీ ప్రభుత్వానికి చెందుతుంది. మేము అడిగామా లేదా తల్లిదండ్రులు అడిగారా విద్యార్థులు అడిగారా ఇంత తొందరగా మీరు రిజల్ట్ వదలమని ఎవరుగానే అడగలేదు. కానీ అతి తొందరగా మీరు రిజల్ట్ అనేది వదిలి సాంకేతిక లోపాల వల్లనే ఈరోజు రిజల్ట్ అనేది వదిలారు. ఎందరో మంది ఫెయిల్ అయ్యారు. మొన్న మొన్న చూసుకుంటూ పోతే ఎంతోమంది ఆశ్చర్యాలు చేసుకుంటూ పోయారు. ఇది ప్రభుత్వానికి లభ్యం పొందే విధానంగా మరియు కక్ష సాధకు విధానంగానే మీరు ఈ రిజల్ట్ అనేది వదిలారు. ఎందుకంటే ఉపాధ్యాయులు మన పిఆర్సీ కోసం ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు ఈ ఇలాగంటే 10వ తరగతి విద్యార్థులను ఫేస్ చేసి వాళ్ళ ఉపాధ్యాయుల ద్వారానే ఇవన్నీ జరిగాయని వాళ్ళ పట్ల ముడిద చెల్లే విధానంగానే మీరు రిజల్ట్ అనేది వదిలారు. ఇలాగే చేసుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున కఠిన చర్యలు నిరసనలకు దిగుతామని మేము మీకు హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రేపు ఏమీ లేకుండా చెన్నై కొత్తపల్లికి బటన్ నొక్కేకి వస్తున్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులైతే అంతమంది ఆత్మహత్య చేసుకున్నారు వెన్నెల కుటుంబానికి ఇంత ఒక్కు పరామర్శించుకోకుండా మీరు చెన్నై కొత్తపల్లి చెన్నై కొత్తపల్లికి విచ్చేసినందుకు ఏ నేతకి హక్కు కానీ లేదు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించుకోకుండా మీరు ఎలాంటి నేతకి హక్కు కానీ లేదు. మా సత్యసాయి జిల్లాకి మీరు చేరుకోవడం ఎలా కాదు అని మీకు నేతకి హక్కు కానీ లేదు. అదేవిధంగా 235,000 ఖాళీ ఉద్యోగాలు కానీ భర్తీ చేయకోకుండా మీరు ఏ విధానంగా మా సత్యసాయి జిల్లాకి మీరు అడుగు పెడతారని మేము మీకు హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా మన ఎవరో కొడాలి నాన్నగారి అంటారు ఏదో జూమ్ మీటింగ్ ద్వారా మా లోకేష్ గారు 10th క్లాస్ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించుకుంటూ పోతే దాన్ని కూడా భంగ్యం చేసిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. ఇలాగే చేసుకుంటే రాస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు చేస్తాయని మా కేంద్ర సంఘం మేము హెచ్చరిస్తున్నాం. అసలు మంది 10వ తరగతి విద్యార్థులకి ఫెయిల్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది, అనిక ఆయపుకే దక్కుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, నువ్వు అదే 7 మంది చనిపోయినారు, వాళ్ళకి ఒకసారన్న పర్మిషన్ పోయి మాట్లాడినోడు కూడా లేదు, వాళ్ళ కుటుంబం ఏమైందయ్యా? 17 మార్కులు వస్తే పాస్ చేసిన ఘనత నీకే దక్కుతుంది. మా సామాన్యంగా 25-35కి పాసు, 175 వస్తే పాస్ చేసిన ఘనత నీకే దక్కుతుంది. ఏం పాలనయ్యా నీది? ఎన్నో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పోషించి పెంచితే నీ 10వ తరగతి ఇట్లా రిజల్ట్ ఇచ్చిన చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటివి ఇంకా చేస్తూ ఉంటే టిఎన్ఎస్ఎఫ్ ద్వారా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసి నీకు సీఎం కూర్చి దిగిపించే వరకు పోరాటం ఉద్యమాలు చేస్తామని ఈ సీఎం టిఎన్ఎస్ఎఫ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. డౌన్ ద బ్రిటిష్ సీఎం, గో బ్యాక్ సీఎం. మంత్రి గారు చెన్నై కొత్తపల్లికి నిశ్చయిస్తున్నారు. ఆ సభను మేము టిఎన్ఎస్ఎఫ్ ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాము. అనేక లక్షలాది మంది 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయి ఉంటే మీరు ఏ విధంగా మీరు సభ నిర్వహిస్తారు? విద్యార్థులు సుమారు 7 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతే వాళ్ళు పరామర్శించకుండా వారి తల్లిదండ్రులకి మీరు అండగా లేకుండా ఏ విధంగా మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది? మేము టిఎన్ఎస్ఎఫ్ ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాము. మీకునా 2 కూతుర్లు ఉన్నారు, నేనమ్మా మనవుతానని ఆ రోజు మీరు ప్రకల్పాలకు పలికి ఈరోజు మీరు కంసమామగా తయారయ్యి ఈరోజు ఈ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఫెయిల్ పర్సెంటేజ్ మనము ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాము. ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇక్కడైనా ఇంటర్ విద్యార్థుల్లో
ఇంటర్ విద్యార్థి ఫలితాలు చూసుకొని మీరు జాప్యం జరగకుండా సరైన ఫలితాలు అందించాలని మేము కోరుతున్నాం. లేని వేళల మీరు సత్యసాయి జిల్లాకి చెందిన కుటుంబాలకి విద్య ఇస్తున్నారు. కోవాక్స్ ఏమని డిఎన్ఎస్ఎఫ్ అందరము విద్యార్థి నాయకులు మేము అడ్డుకుంటామని తెలియజేస్తున్నాము. మీరు వచ్చే సభను గ్యారంటీగా విద్యార్థుల సంఘాలుగా డిఎన్ఎస్ఎఫ్ అడ్డుకుంటారని తెలియజేస్తున్నాము.